हेलो अंडी, वेलकम टू नर्मा क्रिएटिव्स। ई रोजु मొక్కజొన్న అట్లు మరియు పాలపడ్యం తయారీ విధానం। ముందుగా కంకులను ఈ విధంగా ఒల్చి పక్కన పెట్టుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇందులో కొంచెం salt, కొన్ని వాటర్ వేయాలండి। అంటే అట్టు వచ్చే విధానంగా చూసి కొన్ని వాటర్ యాడ్ చేయండి, బాగా కలపొద్దు। చూసారు కదా ఈ విధంగా ఉండాలి పిండి। ఇప్పుడు పెనం వేడయ్యాక పెనానికి ఆయిల్ అప్లై చేసి అట్టు పోసుకోండి। ఇక్కడ నేను చేతితో అంటున్నానండి, చేతితో కాకుండా మీరు గ్లాస్ తో కూడా రౌండ్ గా అనొచ్చు। ఎందుక ఈ విధంగా చేతితో, ఎందుకంటే అట్టు మందంగా రాకుండా అంటున్నాను। ఇప్పుడు ఒక 2 మినిట్స్ ప్లేట్ ను బోర్లించండి। 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి వెనకాలకు మరలించండి। చూసారు కదా అట్ట అనేది ముందు వెనకల ఈ విధంగా అయ్యాక తీసి సర్వ్ చేసుకోండి। ఇప్పుడు పాలపడ్యం తయారీ। ఈ మక్కపిండిని ఒక గిన్నె తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసి ఇందులో టేస్టికి తగ్గట్టుగా బెల్లాన్ని కూడా వేసి పొయ్యిపై పెట్టండి। బెల్లం కరిగేంత వరకు పొయ్యిపై పెట్టండి। చూసారు కదా బెల్లాన్ని కరిగే వరకు పొయ్యిపైన ఉంచండి। ఈ విధంగా చూడండి, పాలపడ్యం ఈ విధంగా తయారు చేయాలి। అంతే అండి, పాలపడ్యం బెల్లం కరిగింది, పాలపడ్యం రెడీ అయిపోయింది అండి। ఈ మొక్కజొన్న అట్లను ఈ పాలపడ్యంతో గాని ఇంకా ఇతర కర్రీలతో గాని తింటే చాలా బాగుంటుంది। ప్లీజ్ ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।